వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లాసులు నడుస్తున్నాయి. ఈ రోజు వచ్చేసి మనకి థర్డ్ క్లాస్ అనమాట, మూడో క్లాసు. ఈ క్లాస్ లో ఏంటంటే మనం బ్యాక్ పార్ట్ గురించి, బ్యాక్ పార్ట్ అనే దానికి డాట్స్ ఎలా వేసుకోవాలి అండ్ బ్యాక్ పైపింగ్ అనే ఏదైనా మోడల్ ఉంటే ఎలా చేసుకోవాలి, ఎలా దాని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట. ఓన్లీ ఈరోజు బ్యాక్ పార్ట్ గురించి ఉంటుంది. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ గురించి తెలుసుకుందామండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం డాట్స్ లోడింగ్ అండ్ షోల్డర్ లోడింగ్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకోవాలి, అసలు ఏది అది, దాన్ని ఎలా మనం లోడింగ్ చేసుకోవాలి దాని గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్స్ కటింగ్ అయిపోయింది, ఇప్పుడు మనం ఏంటంటే స్పెషల్గా దీంట్లో లోడింగ్ ఏంటంటే మనకి షోల్డర్ లోడింగ్ ప్లస్ డాట్స్ లోడింగ్, ఇవి ఎలా చేసుకోవాలి దీని గురించి కూడా నేను మీకు వివరంగా చెప్తాను. చూడండి, ఇప్పుడు ఇవి చూడండి, మనం ఎప్పుడైనా లోడింగ్లు చేసుకోవాలి అనుకుంటే ఇవి సమానంగా కట్ చేసేసుకోవాలి. ఏది మనకి షోల్డర్ అయినా కూడా కింది భాగం అయినా కూడా మనకు సమానంగా ఉండాలి. ఇక సైడ్లు అవి ఇవి అంటారా, అవి మీ ఇష్టం అండి, అది ఎలా ఉంచుకున్నా మనకు పర్లేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇదొకటి, మనకి షోల్డర్ ఒకటి కొంచెం దూరం దాకా ఇలా లోడింగ్ అవుతుంది కాబట్టి తర్వాతకి అది మిగతాది మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక దీన్ని మెడ ఒకటి మనం చుట్టూ వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా ఇలా ఇది సీద వేసుకొని దాని మీద ఇది వేసేసుకొని ఇలా రివర్స్ తీసుకునే వీలుగా మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా లోడింగ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ వచ్చేసి రౌండ్గా మనం ఇది పెట్టేసుకొని కొంచెం అటు ఇటుగా కాకుండా ఈ షోల్డర్ మనం కట్ చేసుకున్నాం చూడండి, దాని ప్రకారం కరెక్ట్గా ఇది సెట్ చేసేసుకోవాలి. ఇలా ఇలా సెట్ చేసుకొని చుట్టూ కూడా మనం కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ చెస్ట్ దగ్గర కింది భాగం సమానంగా క్లాత్ సరిపోయేటట్టుగా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా క్లాత్ అటు ఇటు కదలకుండా వీటిని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. సమానం కుట్టు వేయండి. రౌండ్గా నెక్కు రావాలి అనుకుంటే మాత్రం ఈ కుట్టు వేసేటప్పుడు మనం రౌండ్గా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా మనం వేసేసుకోవాలన్నమాట. ఇలా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇదంతా కూడా నీట్గా ఇలా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత అక్కడక్కడ మనం కాట్లు పెట్టేసుకోవాలి. ఈ కాట్లు కూడా మనం రౌండ్ దగ్గర ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే రౌండ్స్ దగ్గర మనకి రౌండ్గా రావాలనుకుంటే ఇలా మనం కాట్లు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, రౌండ్ అయితే మనం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ షోల్డర్ చూడండి ఇలా తీసేసుకొని ఈ లైనింగ్ ఇలా తీయాలి. లైనింగ్ పైకి వచ్చేటట్టు వేసుకోండి ఇది. ఈ లైనింగ్ ఇలా తీసేసి ఈ షోల్డర్ కింద ఇది ఇలా పెట్టేసి నీట్గా చూడండి ఇలా ఇలా మనం దీన్ని పెట్టేసుకోవాలి. ఇలా ఇలా పెట్టేసి ఒక పాదం మందం అలా మీరు ఎంతైతే ఖర్చు వదులుకున్నారో అంత మందం మనం అది పెట్టేసి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకొని చిన్న కుట్టు పెట్టేసి ఇలా రఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా అలాగే యాజ్ టీజ్గా ఇటువైపు కూడా మనం అలాగే వేసేసుకోవాలి. చూడండి ఇలా ఇలా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని తీసేసుకొని ఇలా కట్ చేసి ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని మనం ఇలా ఇలా అనుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ లోడింగ్ అనేది వచ్చేసింది. చూడండి, షోల్డర్ లోడింగ్ అయిపోయింది. ఇలా షోల్డర్ లోడింగ్ నీట్గా మనం చేసేసుకోవాలి. ఇటువైపు ఇటువైపు మనం షోల్డర్ లోడింగ్ అనేది మనకి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఎక్కడ కూడా మనకి తేడా అనేది ఉండదు, ఇక నీట్గా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇటువైపు ఇలా కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఒకవేళ ఇష్టం ఉంటే వేయండి, పైన కుట్టు కనపడుతుంది కదా అనుకుంటే వేయకున్నా పర్లేదు. కానీ ఇలా మనకి చేతి పని ఉన్న వాళ్ళైతే వేయాల్సిన అవసరం లేదు. ఇలా రెడీమేడ్ టైప్లో కుట్టుకోవాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా మనం కుట్టు అయితే వేయాల్సింది. లోన మనం కాట్లు పెట్టుకున్నాం కదా, ఆ కాట్ల ప్రకారం మనకి నెక్కు ఇలా తిప్పుకుంటూ చాలా జాగ్రత్తగా దీన్ని మనం ఇలా మనం గీరేసుకుంటూ లోన లైనింగ్ కనబడకుండా ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకుంటూ రావాలి. ఇలా ఇలా మొత్తానికి మొత్తం కూడా ఇలా స్టిచ్చింగ్ చేస్తాం. మనకిప్పుడు నెక్కు లోడింగ్ అయిపోయింది, షోల్డర్ లోడింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు డాట్స్ కూడా మనం ఎలా లోడింగ్ చేయాలో అది కూడా మీకు వివరంగా నేను చెప్తాను. చూడండి, దీన్ని ఇలా మనం స్టిచ్ చేసేసుకున్నాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా కూడా మనం చేసేసుకోవాలి. అట్నుంచి మనం ఎక్కించిన కుట్టుని ఇటు నుంచి మనం దింపేయాలి. ఇలా మనం స్టిచ్చింగ్ అయిపోతుంది. చూడండి, ఇటు మనకు నీట్గా వచ్చేసింది. ఇలా మనకు షోల్డర్ జాయింట్ ఇవన్నీ కూడా మనకి అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేయాలంటే ఏం చేయాలి, మనం ఏం చేయాలంటే ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి ఎంతవరకు వేయాలి ఈ డాట్ అనేది, ఇక్కడ వరకు వేయాలనుకుంటున్నాము.
ఇది కూడా ఇక్కడ వరకు వేయాలనుకుంటున్నాము. ఈ రెండు సమానంగా ఉన్నాయా లేవో ఒకసారి మనం చెక్ చేసుకొని ఇది కూడా మనం ఒకసారి ఇలా గీసుకోవాలి. ఇక్కడ దాకా మనం వేయాలనుకుంటున్నాము. ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేయాలంటే ఈ డాట్ని చూడండి, ఇది కరెక్ట్గా మీరు ఎక్కడ ఏది కూడా మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. కేవలం దీన్ని ఇలా 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 అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా పైదాన్ని ఇలా తిప్పేయాలి. ఇలా ఇలా తిప్పివేసి ఇప్పుడు కింది దాన్ని కూడా ఇలా ఇలా తిప్పాలి. ఇలా చూడండి, ఇలా కిణికి తిప్పేసి మనం ఎక్కడి నుంచి అయితే పట్టాలనుకుంటున్నామో ఈ డాట్ని అక్కడి నుంచి మనం ఇలా ఇలా పట్టేసి ఎంత లావు వేయాలనుకుంటున్నామో అంత లావు ఇలా వేసేసి చూడండి. ఇలా ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఒకవేళ రెండో కుట్టు వేయాలంటే ఇలా మనం పైనుంచి కూడా మనం వేయచ్చు, ముడతలు లేకుండా. ఇలా 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 లైనింగ్ మీద నుంచి వేయండి, ఒరిజినల్ మీద నుంచి వేయొద్దండి. ఇలా ఇలా వేయడం వల్ల నీట్గా ఉంటుంది, ఆ ముడత అనేది మనకి కనబడదు అన్నమాట. చూసారు కదా ఇలా, ఇప్పుడు ఇలా వచ్చేసింది ఇది, ఇది కూడా మనకి ఇలా వచ్చేసింది. ఇలా చూసారు కదా, ఇలా మనకి నీట్గా ఈ లోడింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇటువైపు ఎలా వేయాలి, ఇటువైపు కూడా మనం ఎలా వేయాలో అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి దీన్ని ఏం చేయాలి, ఇగో ఇలా ఇలా చేసేసి ఇప్పుడు దీన్ని ఇలా చేసేయాలి. ఇలా చేసేసి దీన్ని ఇలా మలిచి ఇక్కడ దాకా మనం కుట్టేసేసుకుంటే సరిపోతుంది. అది ఎంత ఉందో అంతే మళ్ళీ ఇది కూడా కుట్టు. మళ్ళీ దీన్ని ఇగో ఈ లైనింగ్ ఒకదాన్ని ఇలా అనుకోవాలి. ఇలా అనుకుని పైనుంచి మళ్ళీ ఇలా మనం స్టిచ్చింగ్ చేసేస్తాం. ఎంతవైపు ఇక్కడ వరకు ఇంతవరకు మనం చేసేసుకుని ఇలా రఫ్ చేసేసుకుంటే ఆ డాట్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట. ఇలా మనం దీన్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనకి డాట్స్ కూడా మనకి డౌట్ లేకుండా లోడింగ్ అయిపోయాయి. నెక్ లోడింగ్ అయిపోయింది, ఫ్రంట్ డాట్స్ లోడింగ్, అన్ని లోడింగ్ చూడండి. ఎక్కడ కూడా మనకి ఖర్చు అన్నమాట ఎక్కడ కనబడదు. ఇక నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటి, హ్యాండ్స్ లోడింగ్ ప్లస్ సైడ్ లోడింగ్. ఇవి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇక్కడ చేతి పనిది ఉంది. ఈ చేతి పనిది కూడా మనం నీట్గా ఇలా మనం ఒక పట్టి చూసేసుకొని వేసుకోవాలి. చేతి పని మనం వేస్తాం కదా మామూలు బ్లౌజులకి ఎలా అయితే వేస్తామో దీని కూడా అలాగే సపరేట్గా దీనికంటూ ఏమి ఉండదండి, చేతి పనిది పెట్టుకునేటట్టుగా మనం దీన్ని వీలుగా మనం వేసేసుకోవాలి. ఎంత ఒక 2 ఇంచెస్ వెడల్పు మీద దీన్ని కట్ చేసేసి దీన్ని కూడా ఇలా కట్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక అంచు మలుచుకునే కుట్టుకునే వీలు ఉండేటట్టుగా మనం దీన్ని కొంచెం వెడల్పు పెట్టేసుకోవాలి. ఇలా మనం కట్ చేసేసుకుందాం. చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఇటువైపు మనం ఇలా మలిచేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా సమానంగా కుట్టు అనేది పడాలండి. ఇలా సమానంగా వేసుకుంటూ ఉండాలి. ఇలా సమానంగా పడడం వల్ల మనకి చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి దీన్ని ఇలా పెట్టేసుకొని పాదం మందం మనం కుట్టు వేసేసుకోవాలి. దీన్ని మామూలు బ్లౌజ్ వేసినట్టేనండి, కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఫిల్టర్ పెట్టేయండి. ఇక్కడ ఒక చిన్న ఇలా ఫిల్టర్ పెట్టేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ ముడత అనేది రాదు. ఇలా నీట్గా మనం ఈ ఫిల్టర్ అనేది పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఇటువైపు ఇటువైపు నీట్గా కట్ చేసేసుకొని పైనుంచి ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ ఎడ్జ్కి ఒక కుట్టు ఇలా వేసేసుకుందాం. ఇలా ఇలా ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసుకుంటే మనకి నీట్గా ఈ స్టిచ్చింగ్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఇలా మనం దీన్ని వేసేసుకుందాం. మొత్తానికి మొత్తం మనం ఇలా చూపించడం వల్ల మీకు దీంట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉండడం వల్ల క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే చాలామంది ఈ ఫిల్టర్ అనేది పెట్టరండి, ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఈ ఫిల్టర్ పెట్టరు. ఇది పెట్టకపోవడం వల్ల చేతి పని గుంజి పట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది పెట్టడం వల్ల పై వైపుకి మనకు నీట్గా ఉంటుంది అన్నమాట, అందువల్ల నేను చూపించాను. ఇప్పుడు చూసారు కదా మనకి ఎంతో నీట్గా ఈజీగా మనం లోడింగ్ చేసుకున్నాము. ఈ ఇవన్నీ కూడా మనకి ఎంతో నీట్గా వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, హ్యాండ్స్ లోడింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ లోడింగ్ అండ్ సైడ్ లోడింగ్, ఇవి కూడా నేను మీకు ఒకరోజు వచ్చేసి హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలి, లోడింగ్ ఎలా చేసుకోవాలి, ప్లస్
సైడ్ జాయింట్లు ఎలా కుట్టుకోవాలి, దానికి లోడింగ్ ఎలా చేసుకోవాలి, వీటి గురించి ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో చేస్తానండి. ఏదైనా కూడా మనకి దీంట్లో ముఖ్యమైనది ఏది కూడా మిస్ కావద్దు. ఒకటి మిస్ అయినా కూడా మీకు మిగతా 4 క్లాసులు వేస్ట్ అన్నట్టు. ఎందుకంటే దీంట్లో చెప్పినవి దాంట్లో ఉండవు, దాంట్లో చెప్పినవి దీంట్లో ఉండదు. ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ గురించి వివరించగా నేను వివరంగా చెప్తూ ఉంటాను. అందువల్ల మీరు అన్ని క్లాసులకు కూడా మంచిగా అటెండ్ అయ్యి అన్ని కూడా చూస్తూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఇది చేసుకున్నాం కదా, ఇలాగే అన్ని కూడా నెక్స్ట్ మనం అన్ని కూడా సమానంగా వచ్చేటట్టుగా నీట్ గా వచ్చేటట్టుగా అన్ని లోడింగ్ చేసుకుంటూ అవి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నేను చెప్తూ ఉంటాను. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే మంచి కామెంట్ లైక్ చేస్తూ ఉండండి. అలాగే మా చిన్న ఛానల్ బాలు టైలర్స్ లో కూడా ఇలాగే క్లాసులు వేరుగా అన్ని పెట్టేస్తూ ఉంటాము. ప్రతి నెలకు ఒకటి, ఒక నెల వచ్చేసి లాంగ్ ఫ్రాక్, ఒక నెల వచ్చేసి లంగా జాకెట్లు, అలా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ 10 డేస్ ఎలా పెడుతూ ఉంటాము, తర్వాత 10 డేస్ మీ కామెంట్లకు రిప్లై ఇస్తూ ఉంటాము, 10 డేస్ కొత్త వీడియోలు ఏమైనా ఉన్నా పెడుతూ ఉంటాము. అలా మంత్లీ వచ్చేసి అన్ని కూడా మేము మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీకు ఇలాగే ఇంట్రెస్ట్ వచ్చేలాగా మేము అన్ని చెప్తూ ఉంటాము. అసలు రాని వాళ్ళు కూడా మా ఛానల్ మా మాట అర్థం చేసుకుంటే నీట్గా వచ్చేటట్టుగా మేము చెప్తూ ఉంటాము. అన్ని వీడియోలు చూడండి, మీకు నచ్చినవి లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?